గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు జీవనరేఖ ఈ రోజు కీళ్ళ నొప్పుల గురించి డిస్కస్ చేద్దాం దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు స్టార్ ఆయుర్వేద నుండి డాక్టర్ దీప్తి డాక్టర్ తో మాట్లాడాలనుకునే వారు కాల్ చేయవల నంబర్స్ 9948503555 లేదా 0406666036 నంబర్స్ కి కాల్ చేయండి డాక్టర్ తో మాట్లాడొచ్చు గుడ్ ఆఫ్టర్నూన్ అండి మనం జనరల్ గా మాట్లాడుకుంటూనే ఉంటున్నాం ఈ కీళ్ళ నొప్పుల గురించి కీళ్ళ నొప్పులు అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి मेन आयुर्वेद प्रकार कील नोपने वात व्याधु चपारे सो मेन कील नोपल की वातमने प्रधान कारण कील नोपल अनेक रखा उ मुख्य ऑस्ट्रियो आर्थराइटिस रूमटॉइड आर्थराइटिस एंड गाउट आर्थराइटिस अनेवी तरचु मन चूस्त उठा ऑस्ट्रियो आर्थराइटिस अंत संधिवातम अंत संधुलो जॉइंट्स उठाई कील కీళ్ళ మధ్యలో వాతం అనేది చేరి ఈ ఆస్టియోఆర్థ్రైటిస్ ని సంధివాతం ని కలుగజేస్తుందని చెప్తాము అండ్ రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ ని ఆయుర్వేదంలో ఆమవాతం అంటారు ఆమవాతం అంటే ఆమం అంటే శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ లా అని చెప్పుకోవచ్చండి ఆ ఆమం ని వాతం అనేది ఈ కీళ్ళలో చేర్చి రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ ని అనేది కలుగజేస్తూ ఉంటుంది దాన్ని ఆమవాతం అంటాము అండ్ గౌట్ ఆర్థ్రైటిస్ ని ఆయుర్వేదంలో వాతరక్తం అంటాం అంటే వాతము అండ్ రక్తము రెండు దూషింపబడడం వల్ల ఈ గౌట్ ఆర్థ్రైటిస్ రావడం అనేది ఆయుర్వేదంలో చెప్తారండి రైట్ కీళ్ళ నొప్పులు ఎందువల్ల వస్తాయి రీజన్స్ ఏంటి కీళ్ళ నొప్పులు అనేటివి అనేక కారణాల వల్ల వస్తాయండి చెప్పాను కదా వాత వ్యాధుల కిందకి వస్తాయండి సో మెయిన్గా వాతం అనేది ప్రధానంగా కారణంగా చెప్పొచ్చు సో వయసు పైబడిన వాళ్ళలో వాతం అనేది ఎక్కువగా అవుతుంది కాబట్టి 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళలో మనం జనరల్గానే ఈ కీళ్ళలోని ఈ వాతం చేరడం వల్ల ఈ డిజనరేటివ్ కండిషన్స్ అనేది రావడం వల్ల కీళ్ళ నొప్పులు రావడం అనేది జరుగుతూ ఉంటుంది అదే కాకుండా ఏదైనా అభిఘాతము అంటే యాక్సిడెంట్స్ లాంటివి ఏదైనా అయినా కూడా జాయింట్స్ కి దగ్గరలో కానీ జాయింట్స్ దగ్గర కానీ కీళ్ళ దగ్గర కానీ లేదు దానికి దగ్గరలో ఉన్న కండరాలు మాంసపేశీలు అంటే మజిల్స్ దగ్గర ఎక్కడ కూడా ఇంజురీ అయినా కూడా వాటి ఎఫెక్ట్ కీళ్ళపైన ఉండి కీళ్ళ నొప్పులు రావడానికి అవకాశం ఉంది అండ్ నౌడేస్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అండ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్ల ఎక్కువగా చిన్న ఏజ్లో కూడా 20s 30s వాళ్ళలో కూడా మనం ఈ కీళ్ళ నొప్పులు అనేది గమనించడం జరుగుతుందండి కేవలం లైఫ్ స్టైల్ డిపెండెంట్ వల్లనే 20 ఇయర్స్లో ఆర్ 30 ఇయర్స్ మనం ఈ ప్రాబ్లం చూడగలుగుతున్నామా ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయా మెయిన్గా లైఫ్ స్టైల్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఎందుకంటే నవడేస్ ఏంటంటే వృత్తిరీత్యా చాలామంది సిట్టింగ్ జాబ్స్లోనే ఉన్నారు సో అలాంటి వాళ్ళలో ఏంటంటే బాడీ ఎక్సర్సైజ్ అనేది లేకుండా ఈ జాయింట్ మొబిలిటీ అనేది కరెక్ట్గా లేకుండా ఒక సైడ్ అధిక బరువు అనేది పెరిగిపోవడము ఇంకొక సైడ్ ఏంటంటే ఎక్కువగా స్ట్రెస్ అనేది పడడం వల్ల కూడా వాళ్ళలో ఈ కీళ్ళ నొప్పులు అనేది రావడం జరుగుతుంది అండ్ చాలామంది కూడా మార్కెటింగ్ లాంటి జాబ్స్ వాళ్ళలో డైలీ 80 to 100 kilometers తిరిగే వాళ్ళు ఉన్నారు సో అలాంటి వాళ్ళలో మనం తరచుగా సర్వైకల్ స్పాండిలైసిస్ లంబార్ స్పాండిలైసిస్ కానీ షియాటికా కానీ ఇలాంటి కీళ్ళకి సంబంధించిన సమస్యలు తరచుగా మనము చిన్న వయసులో వాళ్ళలో కూడా ఎదుర్కోవడం జరుగుతుంది షియాటికా అంటే ఏంటి షియాటికా అంటే దీన్ని ఆయుర్వేదం రుద్రసి వాతం అంటామండి దీనికి మెయిన్ కారణం వచ్చేసి బ్యాక్ పెయిన్లో బ్యాక్ రీజన్లో ఈ వర్టిబ్రా డిస్క్ చేంజెస్ వల్ల ఏమవుతుందంటే బ్యాక్ రీజన్ నుంచి మన కాళ్ళకి రెండు కాళ్ళకి ప్రసరణ అయ్యే షియాటిక్ నర్వ్ అనేది వస్తూ ఉంటుంది సో అక్కడ ఉన్న డిస్క్ అండ్ వర్టిబ్రా చేంజెస్ వల్ల షియాటిక్ నర్వ్ రూట్ అనేది ప్రెస్ అవ్వడం జరుగుతుంది ఆ డిస్క్ చేంజెస్ కూడా మూడు రకాలుగా ఉంటాయండి ఒకటి నారోయింగ్ అంటారు అంటే దగ్గరికి రావడము బల్జ్ అంటే వాపుకి గురి కావడము అండ్ ఇంకోటి హర్నియేషన్ ఆర్ ప్రొట్రూజన్ అంటారు అంటే డిస్క్ ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి జరగడం సో ఈ డిస్క్ యొక్క ఈ మూడు మార్పుల వల్ల ఈ షియాటిక్ నర్వ్ రూట్ అనేది ప్రెస్ అవ్వడం వల్ల ఆ షియాటిక్ నర్వ్ ప్రసరణ అయ్యే కాలు తరబడి మొత్తము అది దాని బ్రాంచెస్ ఎక్కడైతే ప్రసన్న అవుతాయో అక్కడ నొప్పి కానివ్వండి లేదు టింగ్లింగ్ సెన్సేషన్ సూదతో గుచ్చినట్టు కానివ్వండి తిమ్మిర్లు కానివ్వండి ఇలాంటివన్నీ ఏర్పడడం అనేది జరుగుతూ ఉంటుంది సో మెయిన్గా ఇది షియాటిక్ లక్షణాలు అండి సిద్ధార్థ్ ఉన్నారు మాట్లాడదాం సిద్ధార్థ్ గారు డాక్టర్ ఉన్నారు మాట్లాడండి ప్రాబ్లం ఏంటో చెప్పండి చెప్పండి అదే మేడం కీళ్ళు నొప్పిగా ఉంటాయి ఓకే చెప్పండి ఏం ప్రాబ్లం అండి మోకాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు బాగున్నాయి మేడం ఓకే ఎంతకాలం నుంచి ఉండండి ఒక 4 ఇయర్స్ గా ఉంది అనేక డాక్టర్ల దగ్గర సంప్రదించాను ఓకే సంప్రదించాను కానీ అది కొంచెం సక్సెస్ కావట్లేదు దానికోసం ఎవరు సహాయపడండి కాల్ చేశాను ఓకే అంటే ఎక్స్రే మన తీయించారా అండి మోకాళ్ళకి కానీ ఎక్కడైనా మోకాళ్ళ దగ్గర ఇక్కడ పెయిన్ వస్తుంది మోకాళ్ళ దగ్గర హ్యాండ్స్ అండ్ లెగ్స్ మెడల్ దగ్గర బాగా వస్తుంది ఓకే ఎక్కడ ఎక్స్రే మన తీయించారా ఇప్పటి వరకు మేడం ఎక్స్రేస్ ఏమైనా తీయించారా ఎక్స్రే తీయించాను నార్మల్ అన్నారు కాకపోతే నేను ఎక్కువగా స్పోర్ట్ చేస్తాను కరాటే బ్లాక్ బెల్ట్ ఏంటండి
కరాటే ఓకే అంటే జాయింట్స్ దగ్గర కూడా ఏమైనా వాపులు ఎక్కువ ఉన్నాయా వాపులు ఉన్నాయా స్వెల్లింగ్ ఏమైనా ఉందా అండి వాపులు మీరు టీవీ చూస్తూ మాట్లాడద్దు డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి ఓకే స్వెల్లింగ్ ఏమైనా వస్తుందా అండి వాపులు మోకాళ్ళు అండ్ చేతులకి కాళ్ళకి ఉన్న జాయింట్స్ దగ్గర కూడా అన్నిట్లో నొప్పి ఉంది అని అంటున్నారండి సో అండ్ మీరు మెయిన్ గా స్పోర్ట్స్ పర్సన్ కరాటే అని అంటున్నారు సో అక్కడ ఏదైనా స్పోర్ట్స్ లో దాంట్లో కూడా కరాటేలో ఏదైనా ఇంజురీ లాంటిది ఏదైనా జరిగింది ఇలా వస్తుందా అనేది ఒకటి కారణంగా తీసుకోవచ్చండి అలాంటి మేజర్ ఇంజురీస్ లాంటివి ఏది కాకుండా కూడా జనరల్గా అనేక కారణాల వల్ల కూడా ఇలా రావడం జరుగుతుంది ఇంజురీస్ వల్ల ఏమవుతుందంటే ఆ జాయింట్స్కి దగ్గరలో ఉన్న ప్లేసెస్లో కూడా కండరాలు అవేమైనా ఇంజురీ అయితే కూడా జాయింట్స్ పెయిన్ ఎఫెక్ట్ పడుతుంది అండ్ దాంతోపాటు అన్ని జాయింట్స్లో పెయిన్ అంటే అది స్వెల్లింగ్ ఏదైనా ఉందా అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి సంబంధించిన లేదా ఓన్లీ జాయింట్ పెయిన్స్ అనేది నిర్ధారించాల్సి ఉంటుందండి ఖచ్చితంగా దానికి ఆయుర్వేదంలో పరిష్కారం ఉంది కొద్ది నెలల పాటు మెడిసిన్ వాడితే కంప్లీట్గా మీరు ఈ కీళ్ళ నొప్పులు అనేది తగ్గించుకోవచ్చు అండ్ ఫర్దర్గా వాటి నుంచి వచ్చే కాంప్లికేషన్స్ రాకుండా చేసుకోవచ్చు అండి రైట్ ఏదైనా ఇంజురీ అయినప్పుడు లేకపోతే యాక్సిడెంట్ మెట్ అయినప్పుడు ప్రాబ్లమేటిక్ అవ్వచ్చు ఈ కీళ్ళ నొప్పులకి సంబంధించి అట్లా కాకుండా రెగ్యులర్గా ఉంటూ నార్మల్గా ఉన్న పీపుల్లో ఎందువల్ల ఈ కీళ్ళ నొప్పులు అనేవి రావడం జరుగుతుంది మెయిన్గా నార్మల్గా ఉన్న పీపుల్లో ఇదివరకు చెప్పినట్టు వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఎక్కువగా కీళ్ళ నొప్పులకి కారణమవుతాయండి ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ జనరల్గా కీళ్ళకి ఏంటంటే కాల్షియం ఇంటేక్ ఐరన్ ఇంటేక్ అండ్ విటమిన్ డి ఇంటేక్ ఇవన్నీ కరెక్ట్గా ఉండాలి సో చాలామంది నవడేస్ ఏంటంటే హోమ్ ఫుడ్ కాకుండా ఎక్కువగా బయట తినేవాళ్ళు అండ్ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ అని తింటూ ఉన్నారు సో పోషకాహార లోపం అనేది ఏర్పడుతుంది అండ్ దాంతోపాటు ఎక్కువగా లైఫ్ స్టైల్లో ఏంటంటే ఎక్కువ సిట్టింగ్ జాబ్స్ అలాంటివి అయిపోవడం వల్ల ఈ ఫాస్ట్ ఫుడ్స్ లాంటివి తినడం వల్ల వాటితో ఏమవుతుందంటే ఎక్కువగా బాడీకి ఎనర్జీ కంటే టాక్సిన్స్ ఎక్కువగా అక్యుములేట్ అవుతున్నాయి సో దానివల్ల అండ్ బాడీ ఎక్సర్సైజ్ లేకుండా ఇప్పుడు ఎగ్జాంపుల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఆమం అంటే ఒక రకమైన టాక్సిన్స్ అనమాట అది అన్డైజెస్టెడ్ ఫుడ్ ఏదైతే డైజెస్ట్ కానీ జీర్ణం కానీ ఫుడ్ ఏదైతే ఉంటుందో అది ఆమం లాగా జాయింట్స్లో పేరుకుపోవడం జరుగుతుంది సో ఇలా ఎక్కువగా జంక్ ఫుడ్ అలాంటివి ఎక్కువగా ప్రిఫర్ చేసిన వాళ్ళలో ఏమవుతుందంటే అది బాడీకి సరిపోకుండా వాళ్ళకి ఆమంలా ఈ జాయింట్స్లో పేరుకుపోవడం వల్ల ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కంప్లైంట్స్ రావడం అనేది జరుగుతుంది నెక్స్ట్ శ్రీనివాస్ ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్తే నమస్తే అండి డాక్టర్ ఉన్నారు మాట్లాడండి నమస్తే చెప్పండి నమస్తే డాక్టర్ గారు నమస్తే అండి అంతకు ముందు 2 ఇయర్స్ బ్యాక్ కొంచెం ఆటో యాక్సిడెంట్ అయిందండి ఓకే అండి చెప్పండి అయితే అప్పుడు కొంచెం కాలుకి ఫ్రాక్చర్ అయిందండి గెలకలో ఓకే అప్పుడు మెడిసిన్స్ ఎన్నో వస్తే తగ్గిపోయింది మేడం ఓకే అండి కొంచెం బరువులో ఏదైనా మోసంతా పెయిన్ వస్తుందండి గిలకల్లో ఓకే దానికి మరి ఏదైనా పరిష్కారం ఉంటుందా అని ఫోన్ చేశాను మేడం ఓకే అంటే ఎక్కడ అండి కాలు ఫ్రాక్చర్ అయిందా చెయ్యా కాలేనండి గిలకల్లో రెండు కాళ్ళ చీలమండలం దగ్గర ఓకే అంటే మీరు ఏం పని చేస్తుంటారండి నేను మామూలు వ్యవసాయమేనండి కొంచెం గడ్డి అది మోస్తా ఉండాలండి వెయిట్ బరువు ఓకే ఓకే అండి మీ వయసు ఎంత అండి ఇప్పుడు 43 అండి 43 ఓకే అండి ఓకే సో ఎక్కువగా బరువులు అది మోస్తుంటారు అని అంటున్నారండి సో ఎక్కువగా అధిక బరువు అనేది కూడా ఎక్కువగా మోయడము సజెస్టివ్ కాదండి ఎందుకంటే మీకు ఆల్రెడీ ఫ్రాక్చర్ ఉన్న లెగ్ జనరల్గా పెయిన్ అవుతూనే ఉంటుంది అప్పుడప్పుడు అండ్ మెయిన్గా ఈ ఎక్కువ బరువులు మోయడం వల్ల నడుములో ఉన్న డిస్క్స్ అనేది దెబ్బతినడం అనేది కూడా ఒక్కొక్కసారి జరగవచ్చు సో మ్యాక్సిమం బరువులు ఎక్కువగా ఎత్తకుండా చూడండి అండ్ ఫ్రాక్చర్ అయిన లెగ్ దగ్గర ఆ కీళ్ళు కొంచెం వీక్గా ఉండడం వల్ల బోన్స్ అనేటివి మీకు పెయిన్ అనేది రావడం జరుగుతుందండి ఆయుర్వేదంలో అలాంటి ప్రాబ్లమ్స్ని క్యూర్ చేయడానికి బోన్స్లో వచ్చే చేంజెస్ని క్యూర్ చేయడానికి ఖచ్చితంగా ట్రీట్మెంట్ ఉందండి కొద్ది నెలల పాటు మెడిసిన్ వాడితే కంప్లీట్గా ఆ కీళ్ళు అనేది కంప్లీట్గా ఎక్కడైతే ఫ్రాక్చర్ అయిందో ఆ ఏరియా అనేది కంప్లీట్గా క్యూర్ అయ్యి మీకు పెయిన్ ఖచ్చితంగా తగ్గుతుందండి సో మీరు ఎక్సెస్ట్ ఆయుర్వేదాకి వస్తే చక్కటి పరిష్కారం ఉంటుంది కంపేర్ చేసినప్పుడు లేడీస్లో జెంట్స్లో కంపేర్ చేస్తే ఎవరిలో ఎక్కువగా ఈ కీళ్ళ నొప్పులు అనేవి మనం చూడొచ్చు మెయిన్గా ఫీమేల్స్లో లేడీస్లో స్త్రీలలో ఎక్కువగా మనం చూస్తూ ఉంటామండి ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజెస్లో కానివ్వండి అండ్ మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్
జనరల్ గా నౌడేస్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల చాలా మందిలో జాబ్స్ అండ్ హోమ్ ఫ్యామిలీ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వాళ్ళలో మానసిక ఒత్తిడి వల్ల హార్మోనల్ చేంజెస్ అనేది ఎక్కువగా చూస్తున్నాం. సో ఆ హార్మోనల్ చేంజెస్ వల్ల మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్ రావడము అండ్ జాయింట్ పెయిన్స్ కి సంబంధించి కూడా హార్మోన్ ఇంబాలెన్స్ వల్ల పెయిన్స్ అనేది రావడం అనేది చూస్తున్నాము. అండ్ దాంతోపాటు ఏంటంటే డెలివరీస్ తర్వాత కూడా ఇమీడియట్గా లీవ్స్ అలాంటివి లేకుండా ఎక్కువ మంది జాబ్స్కి వెళ్ళడం అనేది చూస్తున్నాము. అండ్ హెల్త్ కేర్ అనేది కూడా కరెక్ట్గా తీసుకోకపోవడం వల్ల కూడా ఆఫ్టర్ డెలివరీస్ వాళ్ళు కరెక్ట్గా నియమాలు పాటించకపోవడం వల్ల కూడా ఫ్యూచర్లో వాళ్ళకి కీళ్ళ నొప్పుల సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. డిస్క్ బల్జ్ అయింది అంటూ ఉంటారు, డిస్క్ బల్జ్ అవ్వడం అంటే ఏంటి? డిస్క్ బల్జ్ అంటే జనరల్గా మన వెన్నుముకలో వర్టిబ్రే అండ్ వాటి మధ్యలో డిస్క్స్ అనేవి ఉంటాయండి, కుషన్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. సో ఈ డిస్క్స్ దగ్గర నుంచి నర్వ్ రూట్స్ అనేవి అంటే కాళ్ళకి చేతులకి ప్రసరణ అయ్యే నర్వ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రూట్స్ అనేవి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో డిస్క్ బల్జ్ అంటే ఆ వర్టిబ్రే మధ్యలో ఉన్న డిస్క్స్ని డిస్క్కి వాపు, డిస్క్ అనేవి వాపుకి గురి కావడం అనేది డిస్క్ బల్జ్ అంటాము. సో ఆ వాపు వల్ల ఏమవుతుందంటే అక్కడ ఉన్న ఆ వర్టిబ్రే పైన ఉన్న కార్టిలేజ్ వెళ్ళిపోవడం కానివ్వండి, అక్కడ ఉన్న నర్వ్ రూట్ ప్రెస్ అవ్వడం కానీ, సో వాటి తీవ్రతను బట్టి ఆ నర్వ్ ఏదైతే ఉందో దాని ప్రసరణను బట్టి కాళ్ళలో కానీ చేతులలో కానీ నొప్పి కానీ తిమ్మిర్లు లేదు సుదృతో గుచ్చినట్టు కావడం అండ్ మరీ తీవ్రత అయ్యి ఆ పరిస్థితులలో నిర్లక్ష్యం చేసినప్పుడు పర్టికులర్ అంగంలో స్పర్శ జ్ఞానం వెళ్ళిపోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. రైట్, రఘు ఉన్నారు, రఘు గారు, రఘు డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. హలో మేడం, నమస్కారం. నమస్తే అండి, చెప్పండి. ఏంటండి, మీ వాయిస్ క్లియర్ గా లేదు, ఒకసారి రిపీట్ చేసి చెప్పండి. చెప్పండి, రిసీవర్ కాస్త దూరంగా పెట్టుకుని మాట్లాడండి. హలో మేడం, చెప్పండి. లాస్ట్ జూన్ లో డెలివరీ అయిందండి. ఓకే అండి. అంటే ఎంత కాలం నుంచి ఉందండి డెలివరీ? ఇమీడియట్ గా స్టార్ట్ అయ్యాయి, ఇప్పుడు 6 మంత్స్ తర్వాత స్టార్ట్ అయ్యింది. 1 మంత్ తర్వాత నుంచి? ఓకే అండి. ఓకే, సో జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి అండ్ మెయిన్గా స్వెల్లింగ్ అనేది కూడా వస్తుంది అని చెప్తున్నారు. సో మెయిన్గా డెలివరీ అనేది నార్మల్ సిజేరియన్ అనేది కూడా ఒకటి నిర్ధారించాల్సి ఉంటుందండి. సిజేరియన్లో అయితే ఎక్కువగా బ్లడ్ పోవడం వల్ల జనరల్గా డెలివరీ తర్వాత ఫీమేల్స్కి ఐరన్ టాబ్లెట్స్, కాల్షియం టాబ్లెట్స్ అండ్ కొన్ని యాంటీబయాటిక్స్ ఇలాంటివి వాడమని ప్రిస్క్రైబ్ చేస్తారు. సో కొందరు వాటిని కూడా నిర్లక్ష్యం చేయడం వల్ల ఇలా రావడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు ఏంటంటే బ్లడ్ అనేది పోవడం వల్ల వాళ్ళు కొంచెం ఆరోగ్యకరమైన ఫుడ్ అనేది తినాలి, ఎందుకంటే ఫీడ్ చేస్తూ ఉంటారు బేబీకి. సో అలాంటివి ఏదైనా ఉంటే వాటిని సరి చేసుకోవాల్సి ఉంటుంది ఆహార పోషణలో. అండ్ దాంతోపాటు ఇతర కొన్ని ఇన్ఫెక్షన్స్ లాంటివి ఏదైనా ఉండడం వల్ల కూడా ఇలా వస్తూ ఉంటుంది. సో మీరు ఒకసారి ఆయుర్వేదాకి వస్తే కంప్లీట్గా కేస్ హిస్టరీ తీసుకొని మూల కారణం ఏంటి అనేది నిర్ధారించి ఖచ్చితంగా వాళ్ళకి మెడిసిన్ ఇవ్వడం జరుగుతుందండి. కొద్ది నెలల పాటు వాడితే కంప్లీట్గా ఆ కీళ్ళ నొప్పుల సమస్యని దూరం చేసుకోవచ్చు అండి. అండ్ ఏదైనా ఇన్ఫెక్షన్ లాంటివి ఏదైనా ఉన్నా కూడా కంప్లీట్గా తగ్గించుకోవచ్చు. నెక్స్ట్ వాణి ఉన్నారు, వాణి గారు చెప్పండి. డాక్టర్ ఉన్నారు, ప్రాబ్లం ఏంటి చెప్పండి. మేడం నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు వాణి. ఓకే చెప్పండి. నాకు రొమటైడ్ ఆర్థరైటిస్ మేడం. ఓకే, ఎన్ని ఇయర్స్ నుంచి ఉందండి? నాకు లాంగ్ అండి, టెన్త్ చదివినప్పుడు అండి, 25 ఇయర్స్ అయింది. ఓకే, అట్లాంటప్పుడు అయిపోయినాయి, హ్యాండిక్యాప్డ్ అయిపోయింది మొత్తానికి. ఏంటండి? హ్యాండిక్యాప్డ్ అయిపోయినాయి మొత్తానికి. ఓకే, అంటే నడవలేకపోతున్నారు ఇప్పుడు మీరు? ఇప్పుడు సపోర్ట్ ఉంటేనే నడవగలుగుతున్నాను మేడం. ఓకే అండి. నేను ఇక్కడ మామూలుగా హైదరాబాద్ వచ్చాను, అక్కగారి ఇంట్లో ఉంటాను. ఓకే, మెడిసిన్స్ వాడుతున్నాను కానీ అసలు పని చేయట్లేదండి. ఓకే, ఇప్పుడు ఏం మెడిసిన్ వాడుతున్నారండి? ఆయుర్వేదిక్ మరణాలకు వాడానండి, అది వాడితే బాగా మంట వచ్చేస్తుంది. ఓకే, నా బరువు కూడా తక్కువ మేడం, 35 ఉంది. ఓకే, ఇప్పటికే జాయింట్స్ లో వాపు అనేది ఉందా అండి? వాపు అదేమి ఎక్కువ లేదు మేడం, కానీ నా చేతిలో ఏమి ఉండవు. ఓకే, మోకాళ్ళు ఉంటుంది, ఇప్పుడు స్పైనల్ కార్డ్ కూడా బాగా నొప్పి పడుతుంది మధ్య. ఓకే, నెక్ స్టిఫ్ అయిపోయింది మేడం నాకు. ఓకే, వెన్నుముక స్టిఫ్ అయిందా? స్టిఫ్ అంటే మెడ దగ్గరండి.
ఓకే ఓకే అండి, నెక్ స్టిఫ్ అయింది. ఓకే అండి, ఓకే అండి. సో మెయిన్గా మీకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, అది 25 ఇయర్స్ నుంచి అన్నారండి. సో దాని ఎఫెక్ట్ చాలా డ్రాస్టిక్గా ఉంటుంది శరీరం పైన, ఎందుకంటే మీరు ఇప్పుడు నడవలేకపోతున్నారని చెప్తున్నారు, నెక్ కూడా స్టిఫ్గా అయిపోయింది అన్నారు. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్లో ఏమవుతుందంటే ఈ ఆమం అనేది చాలా పేరుకుపోయి మీకు జాయింట్స్ అనేది జాయింట్స్ దగ్గర పేరుకుపోవడం అండ్ శరీరం మాత్రము సన్నగానే వెయిట్ తక్కువగానే ఉండడం అనేది చూస్తూ ఉంటాము. అండ్ ఆకలి వేయకపోవడము, మోషన్స్ సరిగ్గా ఫ్రీగా ఉండకపోవడం, ఇలాంటి సమస్యలన్నీ ఎదుర్కోవడం జరుగుతుంది. దీనికి ఖచ్చితంగా ఆయుర్వేదంలో పరిష్కారం ఉందండి. కొద్ది నెలల పాటు మీరు మెడిసిన్ వాడాల్సి ఉంటుంది. అండ్ మెయిన్గా మీరు ఇప్పుడు ఉన్న కండిషన్లో కొన్ని థెరపీస్ ఉంటాయండి ఆయుర్వేదంలో, వాలుక స్వేదం, నాడీ స్వేదం ఇలాంటివి, అవి తీసుకుంటే ఖచ్చితంగా ఇప్పుడు మీకు ఫేస్ అయ్యే ప్రాబ్లం అనేది తగ్గించి మ్యాక్సిమం మీరు అంటే హ్యాండిక్యాప్గా అయ్యారు నడవలేకపోతున్నాం ఓన్లీ విత్ సపోర్ట్ అని అంటున్నారు, ఖచ్చితంగా ప్రయత్నిస్తే నడిసేటట్టు కూడా చేయొచ్చు అండి. కానీ దీనికి చాలా త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి, ఎందుకంటే జాయింట్స్ ఒక డిఫార్మిటీ రావడం అనేది జరుగుతూ ఉంటుంది, అది కంప్లీట్గా పర్మనెంట్గా ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ రుమటాయిడ్లో ఏంటంటే హార్ట్, లంగ్స్ ఇలాంటివి కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఒకసారి స్టార్ట్ దాకా వస్తే మీకు చక్కటి పరిష్కారం ఉంటుందండి. ఆస్టియోఆర్థరైటిస్ అంటే ఏంటండి, లక్షణాలు ఎలా ఉంటాయి? ఆస్టియోఆర్థరైటిస్ అంటే దీన్ని ఆయుర్వేదం సంధివాతం అంటామండి. సో దీంట్లో ఏమవుతుందంటే కీళ్ళ మధ్యలో ఉన్న ఈ అంటే బోన్స్ కవరింగ్ ఏదైతే కాట్లేజ్ ఏదైతే ఉందో అది ఓన్ అయిపోతుంది. అండ్ వాతం వల్ల ఈ కీళ్ళ మధ్యలో ఉన్న సైనోవియల్ ఫ్లూయిడ్ అంటే దాన్నే శ్లేష్మక కఫం అంటామండి ఆయుర్వేదంలో, అది డ్రై అప్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ జాయింట్స్ కీళ్ళు ఏవైతే ఉన్నాయో అవి స్టిఫ్గా అయిపోవడము, అండ్ మూమెంట్ చేసినప్పుడు లెగ్ మూమెంట్, హ్యాండ్ మూమెంట్స్ ఇలాంటివి చేసినప్పుడు ఆ కీళ్ళలో పెయిన్, నొప్పి రావడము, కొన్ని చోట్ల వాపు ఉండడము ఇలాంటివి మనం గమనిస్తూ ఉంటాము. అండ్ క్రెప్టస్ అనే సౌండ్ ఉంటుంది, అంటే సౌండ్ ఏదైతే జాయింట్ మూవ్ చేసినప్పుడు సౌండ్ వస్తుందో దాన్ని క్రెప్టస్ అంటాము. సో క్రెప్టస్ కూడా కనబడడం జరుగుతూ ఉంటుంది. అండ్ వాళ్ళకి నొప్పి అనేది మూమెంట్ ఉన్నప్పుడు కానీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ కానీ నొప్పి అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ కాలర్స్తో మాట్లాడే ముందు జీవన రేఖలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి టీవీ 1.